హలో, వెల్కమ్ టు రెడ్ పెప్పర్ న్యూస్ టీవీ. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, సింగర్ ఎవరు, ఎవరికీ తెలియని నిజాలివే. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో రాణా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇక ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో తెగ వైరల్ గా మారింది. పవన్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులకు కూడా ఈ పాట ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ పాటను పాడింది ఎవరా అంటూ తెగ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంతకీ ఈ పాటను పాడింది ఎవరు కాదు, నల్లమల్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగలయ్య. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఆవుసలికుంటకు చెందిన ఈయన తన తండ్రి ద్వారా ఈ కళను నేర్చుకున్నారు. 7 మెట్ల కిన్నెరను 12 మెట్లగా మార్చి తన జానపద పాటలతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరుగుతూ తన పాటలతో ఎంతో కొంత డబ్బును సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏ రాష్ట్రంలో కూడా 12 మెట్లు కిన్నెర వాయించే కళాకారులు ఎవరూ లేకపోగా గతంలో ఈయన్ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆయనకు సత్కరించింది. అంతేకాకుండా 8వ తరగతిలో ఈయనపై ఒక పాఠ్యాంశాన్ని కూడా ప్రవేశపెట్టారు ప్రభుత్వం. ఇక ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తన జానపద గీత వినిపించేసరికి ప్రతి ఒక్కరికి బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈయన పాడిన పాటకు మంచి గుర్తింపు రావడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ పాటకు యూట్యూబ్లో విడుదల చేసిన 10 గంటల్లోనే 58 లక్షల మంది వీక్షించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ పాటకు ఫిదా అవ్వగా ఈ పాటను తమిళనాడు అడవుల్లో చిత్రీకరించారని తెలిసింది. ఇక పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్ అని పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమా పాటు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమళ్ళు అనే సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నారు పవన్ కళ్యాణ్.